బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుందట. దాదాపు ఒక శతాబ్దం క్రితము శ్రీ గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా వ్రాశారు, నిరంతరం కార్యదీక్షత మరియు విశాల దృక్పథంతో మదిని మార్గదర్శనం చేసేలా ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి చేరాలా నా దేశాన్ని జాగృతం చేయండి తండ్రి. ఈ సందేశము ఒక కార్యాచరణ కోసం పిలిచే శక్తివంతమైన పిలుపు. ఈ సందేశాన్ని మనం అనుసరించగలిగితే మార్పు తీసుకురాగలం అనే నమ్మకము దృఢపడుతుంది. నాటి భావోద్వేగాలు నేటికి మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎందుకంటే మెరుగైన ప్రపంచం కోసం తపించడం అనేది మానవుని సహజ స్వభావం. నా దేశాన్ని జాగృతం చేయండి అనే చివరి మాటలను ప్రపంచాన్ని జాగృతం చేయండి అనే మాటలతో భర్తీ చేస్తే సార్వజనీయత గోచరిస్తుంది. ఈ భావన స్ఫూర్తినిచ్చే ఒక అమూల్యమైన సందేశం. ఈ ప్రేరణ అన్ని అసమానతలను అధిగమించగల స్ఫూర్తిని, అపూర్వమైన సవాళ్లపై విజయం సాధించగలగమనే సంకల్పాన్ని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్లిష్టమైన సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని సమిష్టి కృషితో మరింత బలంగా ఉద్భవించిన ప్రభుత్వాల గురించి చరిత్ర మనకు చెబుతుంది. మన రాష్ట్రం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. While presenting the budget, it's not fine. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ వల్ల జరిగే మంచి ఏమిటి అని. రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు కావాలని ఇది వినపడకూడదు అని చెప్పి అదే పనిగా లేచి ప్రతి బడ్జెట్ స్టార్ట్ కాకమునిపే వెంటనే నినాదాలు చేస్తూ వినపడకూడదు అని చెప్పి కుతంత్రాలతో నిజంగా నడిపిస్తూ ఉన్నప్పుడు ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు క్లియర్ దీస్ పీపుల్ అవుట్ అధ్యక్ష, సో దట్ బడ్జెట్ మెసేజింగ్ ప్రజలకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది, వినపడుతుంది. వాళ్ళకు కష్టమైనప్పుడు, వాళ్ళు వినాలని వాళ్ళకు లేనప్పుడు వాళ్ళని దయచేసి పంపించే కార్యక్రమం చేసి ఆ తర్వాత బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలకు వివరంగా అర్థమయ్యేట్టుగా వినిపించేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అధ్యక్ష. బుచ్చ చౌదరి గారు, హియర్ మీ ప్లీజ్, ప్లీజ్ హియర్ మీ. ఇప్పుడు ఇది బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు, వినండి సార్. అలో మీ టు స్పీక్ ప్లీజ్, ప్లీజ్. ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారు, ప్లీజ్ ప్లీజ్ ఆగండి. మీ 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 అభిప్రాయాలు ఏమున్నా, మీ ఆక్షేపణలు ఏమున్నా బడ్జెట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ ఒపీనియన్స్ మీరు చెప్పారు, తర్వాత అందులో బడ్జెట్లో బడ్జెట్ స్పీచ్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, తర్వాత మాట్లాడండి. ఎవరు తిన్నారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు కదా. నో 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 ప్లీజ్ నో నో, ఇది 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 కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ ప్రాక్టీస్. వాజ్ నెవర్ హ్యాపెన్డ్ ఇన్ ద పాస్ట్. మీరు కొత్త ప్రెసిడెంట్ చేకండి. బడ్జెట్ ప్రెజెంటేషన్ జరిగినప్పుడు ఇలాగ అడ్డుకోవడం నాట్ కరెక్ట్ కాదు. ఇలా వినండి, ఇది ప్లీజ్ ఆగండి. నాగేశ్వరరావు గారు ఆగండి, రామకృష్ణ బాబు గారు ఆగండి, ఆగండి. ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, ప్రభుత్వం పెడుతుండేటప్పుడు మీరు ఈ విధమైనటువంటి కరెక్ట్ కాదు ఇది. అయ్యా రైట్, అలా అనుకుంటే యూ ప్లీజ్ వాక్ అవుట్. బడ్జెట్ మీద మీకు విశ్వాసం లేదు, బయటకు వెళ్ళండి. అది అలా కానప్పుడు మీరు వాకౌట్ చేయండి. అంతేగాని బడ్జెట్ ప్రజెంటేషన్ ఆఫ్ చేయడం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయాలని, ఆశలని మీరు వాళ్ళ మీద దెబ్బ కొట్టినట్టే అక్క. కాబట్టి దయచేసి మీకు 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 బడ్జెట్ వినాలని లేదు, ప్లీజ్ వాకౌట్, ప్లీజ్ వాకౌట్. నేనే చెప్తున్నా, ఈ మీరే వాకౌట్ చేయండి మీరు బడ్జెట్ వెళ్ళినప్పుడు. కానీ ఇది ఇది మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, తెలుగు ప్రజల తాలూకా ఆశలను ఆకాంక్షించే ప్రతిఫలించే బడ్జెట్ని అడ్డుకోవడం సరికాదు ఇది. ప్లీజ్ ప్లీజ్ మీరు 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 వెళ్ళలేకపోతే మీరు వెళ్ళిపోండి. రైట్, మీరేం చెప్తారు? అసలు బడ్జెట్ ప్రజెంటేషన్ జరగకుండా ఏం మాట్లాడతారు? నో, ఐ నాట్ అలౌండ్ యూ, ప్లీజ్ కట్ ది మైక్.
ఐఎమ్ నాట్ అలౌడ్ ఇన్ దిస్. మీరు వినాలనుకుంటే కూర్చోండి, మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే బడ్జెట్ మీద మీరు ఆ తరగతి వెళ్ళి మీ అభిప్రాయం చెప్పుకోండి బయట ప్రెస్ ముందు. అంతే తప్ప మీరు అసలు బడ్జెట్నే ప్రజెంట్ కాకుండా ఆఫ్ చేయాలనుకోవడం నాట్ కరెక్ట్. మే పుచ్చా చౌదరి గారు కూర్చోండి సార్, కూర్చోండి సార్, మీ అభిప్రాయం చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఏది మినిస్టర్ గారు, మినిస్టర్ గారు, మినిస్టర్ గారు చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఇది ఇది చాలా సీరియస్ టైం బడ్జెట్. ఇది బడ్జెట్ అన్నటువంటిది రేపు ఈ బడ్జెట్లో ఉన్న అంశాలేమిటి, ఈ బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఈ ప్రభుత్వం అందిస్తుందో చెప్పుకునే ఒక గొప్ప అవకాశం. అధ్యక్ష మరి ఇవాళ కాదనుకుంటే వాళ్ళు వెళ్ళమంటున్నాం, లేదనుకుంటే యూ గో ఫర్ మ్యూర్ రెజల్యూషన్ టు టాక్ ఆఫ్ దెమ్.